హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో ఇంకా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునే అల్లంగారాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు పొట్టులేని మినప్పప్పుని 2 లేదా 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని సరిపడా నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సన్నగా తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కావాలి. నానబెట్టి నీళ్లను వడగట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో తీసుకొని అవసరమైతే 1 టేబుల్ స్పూన్ నీళ్లను యాడ్ చేసుకొని పిండిని ఇలా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బీటర్ని కానీ ఫోర్క్ను కానీ ఉపయోగించుకొని 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల వడలు బాగా ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిలో తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వడ బ్యాటర్ రెడీ అండి. వడలు ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చేతికి కొంచెం తడి అద్దుకొని సరిపడినంత వడ బ్యాటర్ తీసుకొని ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద కానీ ఆకుల మీద కానీ వడని ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వడలు క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వడలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే వడలు బాగా ఫ్లఫీగా క్రిస్పీగా వస్తాయండి. అల్లం ఫ్లేవర్ ఎక్కువగా తెలవాలి అనుకుంటే అల్లంని ముక్కల్లాగా కాకుండా గ్రైండ్ చేసుకొని పేస్ట్లాగా వేసుకొని కలుపుకుంటే అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పిండిలో వాటర్ ఎక్కువై లూజ్గా అయితే కొంచెం బియ్య పిండి వేసి కలుపుకోవచ్చు. వడలు ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ వడలని చట్నీ కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.